ఎస్ఏ 200 ఫస్ట్ స్టాండర్డ్. ఏముంది? ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఆడిటర్ అండ్ ది కండక్ట్ ఆఫ్ ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. అంటే ఏమి? ఆల్రెడీ పేర్లోనే మొత్తం చెప్పేసినాడు. ఏమంటున్నాం ఇక్కడ? ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఆడిటర్ అంటాను. అంటే ఏమి? ఏమ్మా ఏమంటానమ్మా? ఒక ఆడిటర్కి ఆడిట్ సంబంధించి ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి? ఏముంటుంది ఆడిటర్ మంచి ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎట్లాంటి ఆడిటర్ అంటాను ఇక్కడ? ఇండిపెండెంట్ ఆడిటర్. సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఇంటర్నల్ ఆడిటర్. అర్థమైందమ్మా? ఇండిపెండెంట్ ఆడిటర్ అంటే వీ కెనాట్ కన్క్లూడ్ దిస్ ఇస్ ఓన్లీ స్టాట్యూటరీ ఆడిట్ మాత్రమే కాదు, ఇండిపెండెంట్ ఆడిటర్ ఎవడన్నా ఎస్ఏ 200 ప్రకారము వాడి ఆబ్జెక్టివ్స్ ఏముండాలి సడన్లో చెప్తాము. అర్థమైందా? అండ్ ది ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ అండ్ ఐటీ ప్రకారమే చేయరా సీనా అని చెప్తామంటే ఈ స్టాండర్డ్ చెప్పేది ఇంత ఇంకే ఉండదు. అర్థమైందమ్మా? ఆడిటర్ ఏం చేయాలా అన్నప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎట్టుంటాయి? ఇప్పుడు మేనేజ్మెంట్ వచ్చేసి ఆడిటర్కి పనిచ్చడము, ఆడిటర్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ కనబెట్టలేదని మేనేజ్మెంట్ ఆడిటర్ తిడతా ఉంది, ఆడిటర్ లైఫ్లా కాదని అడుగుతారు, ఏమని రాస్తారు? నీ వంద సెకండరీ ఆబ్జెక్టివ్ ఏంది? ఇప్పుడు మేనేజ్మెంట్ కంటెన్షన్ ఏమంటే మేనేజ్మెంట్ ఈస్ అక్యూజింగ్ ది ఆడిటర్ వాస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ది ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. అర్థమైందా? మేనేజర్ 10,000 రూపాయలు ఫ్రాడ్ చేసి పారిపోయినాడు, నేను ఆడిటర్ని అపాయింట్ చేసుకోడు, ఆడిటర్ దీన్ని కనబెట్టలేదు, నాకు ఆ 10,000 రూపాయలు ఆడిటర్ కట్టాలి అంటున్నాడు. ఇప్పుడు ఆన్సర్ మీరు ఏం రాస్తారు? ఏమ్మా ఆడిటరు ఆడిటర్ ఆడిటర్ ఆబ్జెక్టివ్ కాదని తెలియదు రాస్తారా? ఎగ్జామ్లో అయితే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చినా మాక్సిమం మీరు ఏం ట్రై చేస్తారంటే ఏ చాప్టర్ నుంచి ఇచ్చినాడు క్వశ్చన్ చెప్పి ఐడెంటిఫై చేయండి. అర్థమైందమ్మా? ఇస్తే మీకు మాడ్యూల్ 1 నుంచి క్వశ్చన్ పేపర్ వేయాలా, లేదా మాడ్యూల్ 2 నుంచి ఇవ్వాలా? అర్థమవుతుందా? మాడ్యూల్ 1లో సిలబస్ ఏమేమి ఉంది మీకు? మాడ్యూల్ 1 ఏమేమి ఉంది? నేచర్ ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్, ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లానింగ్, ఆడిట్ ప్రోగ్రాము, ఆడిట్ డాక్యుమెంటేషన్, ఆడిట్ ఎవిడెన్స్, రిస్క్ అసెస్మెంట్ ఇంటర్నల్ కంట్రోల్, ఫ్రాడ్ రెస్పాన్స్, ఫ్రాడ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిటరు, ఆడిట్ ఇన్ సిఐఎస్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్, ఆడిట్ శాంప్లింగ్, ఆడిట్ ప్రొసీజర్స్. వీటిలో ఏవి ఇచ్చినా స్టాండర్డ్స్ నుంచే ఇవ్వాలా. అర్థమైందా? ఆ స్టాండర్డ్ సంబంధించి ఖచ్చితంగా రెఫరెన్స్ చేసి ఒక కనీసం అంటే 2-3 పాయింట్ రావాల్సి ఉంటుంది. ఇవి స్టాండర్డ్ రెఫర్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉండదు మిగిలిన వాటిలో. కింద ఆడిటింగ్ ప్రొనౌన్స్మెంట్ మొత్తం ఆడిటింగ్ స్టాండర్డ్సే ఇవి ఉన్నాయి కదా. ఐటమ్స్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమి? పిఎన్ఎల్ అకౌంట్ ఆడిట్, బ్యాలెన్స్ షీట్ ఆడిట్. అర్థమైందమ్మా? ఆస్తి సంస్థ చెప్పినాం కదా, వాటిని బేస్ చేసుకుని చాప్టర్ రాయొచ్చు. కంపెనీ ఆడిట్ మొత్తం కంపెనీ లాల్లో మీరు ఏం చదువుకుంటారు అట్లే ఉంటుంది. ఇక్కడ అక్కడ లేని సెక్షన్స్ కొన్ని ఇక్కడ వస్తాయి అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ సంబంధించి. అర్థమైందా? కంపెనీ ఆడిట్ నేరుగా లాలో రాసినట్టే రాస్తారు, ఆడిట్ రిపోర్టు మళ్ళీ ఎస్ఏ 700 సిరీస్లో కవర్ అయిపోతుంది. అర్థమైందా? 700 సిరీస్ మొత్తం ఆడిట్ రిపోర్ట్ గురించే. నెక్స్ట్ ఆడిట్ ఆఫ్ బ్యాంక్స్, ఇది సపరేట్గా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్, అంటే ఎన్జిఓ ఆడిట్ ఎట్లా చేస్తారు, స్పోర్ట్స్ అథారిటీ ఆడిట్ ఎట్లా చేస్తారు, హాస్పిటల్ ఆడిట్ ఎట్లా చేస్తారు, బస్సు కంపెనీ ఆడిట్ ఎట్లా చేస్తారు, ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఎట్లా చేస్తారు అని. అర్థమైందా? నేరుగా వాళ్ళకి సంబంధించిన పాయింట్లు రాయాల్సి ఉంటుంది. మీకు ఇమీడియట్గా క్వశ్చన్ ఇవ్వగానే యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఈ చాప్టర్స్ నుంచి ఇచ్చినాడా, ఈ చాప్టర్స్ నుంచి ఇచ్చినాడా, ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇచ్చిన క్వశ్చన్ పేపరు ఏదో ఒక స్టాండర్డ్ ఖచ్చితంగా అప్లై అవుతుంది, ఆ స్టాండర్డ్ నుంచే ఇస్తాడు, ఆ స్టాండర్డ్లోది రీప్రొడ్యూస్ చేస్తే చాలు. స్టాండర్డ్ నెంబర్ కరెక్ట్గా రాసినారు అంటే ఖచ్చితంగా 4 మార్క్స్ 4 మార్క్స్ పడతాయి. అర్థమైందమ్మా? ఇప్పుడు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏమి? మేనేజ్మెంట్ తిప్పుతుంది మీరు ఆడిటర్లో కనబెట్టలేదు ఫ్రాడ్ ఎర్రర్ మీరు కనబెట్టలేదని చెప్తాను, కాదు ఇది ఆడిటర్ పని కాదు అన్నట్టు చెప్పేస్తారా? ఆడిటర్ పని కాదని ఎక్కడ చెప్పినారు చెప్పాలి ఫస్ట్. అర్థమవుతుందా? యాజ్ పర్ ఎస్ఏ 200 అని చెప్పి ఈ పేరు మొత్తం కరెక్ట్గా రాసి ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ఆడిటర్ అండ్ ది కండక్ట్ ఆఫ్ అన్ ఆడిట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిటింగ్ దీని ప్రకారము. అర్థమైందమ్మా? దీని ప్రకారము ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ ఏమి? ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ ఏమి అక్కడ? ఈజ్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ అన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ చేయడం కోసము ఆడిటర్ ఏం చేస్తాడు? హీ విల్ ప్లాన్ అండ్ పర్ఫామ్ ది ఆడిట్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ విచ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ మే కమ్ టు ది ఆడిటర్స్ నోటీస్ అండ్ మే నాట్ కమ్ టు ది ఆడిటర్స్ నోటీస్. అర్థమైందా? సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ డిటెక్షన్ ఆడిటర్ది కాదు అని చెప్తారు. అర్థమైందమ్మా? అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్పాలి. యాజ్ పర్ ది సెట్ ఎస్ఏ 200 ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అని రాస్తే సార్ అంతకుమించి మీరు రాయాల్సిన పనిలే. ఇది కరెక్టు ఇది తప్పు అని రాయడానికి మీ ఎగ్జామ్లో మార్కులు ఇవ్వరు. అర్థమైందా? ఎందుకు కరెక్టు ఎందుకు తప్పు అని రాయడానికి ఇస్తారు. క్లియర్ అమ్మా? ఎస్ఏ 200 ఏం చెప్పినట్టు చూడండి, ది ఆడిట్ ఈస్ కండక్టెడ్ అన్ అసంప్షన్ దట్ మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ హ్యాస్ ది రెస్పాన్సిబిలిటీ. దేనికి రెస్పాన్సిబిలిటీ? ఫర్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. పొద్దున్న మనం మాట్లాడుకునిందే
ఎట్లా ప్రిపేర్ అని ప్రిపేర్ అని ప్రజెంట్ చేయాలా? ఈ అకాడమిక్స్ విత్ ది ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ రెండు రకాలు ఉంటాయని చెప్పినాం ఆల్రెడీ. ఏమేమది? కంప్లయన్స్ ఫ్రేమ్వర్క్, ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్. ఏ ఫ్రేమ్వర్క్లో మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేశారని చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది? రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ ది రెస్పాన్సిబిలిటీ దేనికి? ఫర్ అకౌంటింగ్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. రెస్పాన్సిబిలిటీ అంటే ఏమి? ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఫర్ ద డిజైన్, ఆపరేషన్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అకౌంటింగ్ సిస్టమ్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. పొద్దున్న మనం మాట్లాడినప్పుడు ప్రిపరేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నాం కదా, ఇప్పుడు ప్రిపరేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనుకుండా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే చివరిలో ప్రిపేర్ చేసేది మాత్రమే కాదు, స్టార్టింగ్ ఫ్రమ్ జర్నలైజింగ్ నుంచి పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేవరకు అన్నాం. ఈ మొత్తాన్ని కలిపి ఏమంటాము? వీల్ కాల్ ఇట్ ది అకౌంటింగ్ సిస్టమ్. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ మీకు తెలుసు, వీటిని మెయింటైన్ చేయడం మాత్రమే మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు, వాటిని డిజైన్ చేయడం కూడా రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మేనేజ్మెంట్ అండ్ దో స్టార్ట్ విత్ గవర్నెన్స్. అర్థమైందనైనా? డిజైన్ చేయాలి, ఆపరేషన్ చెక్ చేసుకోవాలి, ఎఫెక్టివ్నెస్ కూడా ఎవరు చెక్ చేయాలా? మేనేజ్మెంట్ అండ్ దో స్టార్ట్ విత్ గవర్నెన్స్. ఇది కంప్లీట్గా రాస్తేనే మార్పులు పడతాయి. అర్థమవుతుందన్నా? వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ దో స్టార్ట్ విత్ గవర్నెన్స్ అంటే ఏం చెప్తాము? ఈస్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ బోర్డులో ఐటమ్స్ పెట్టున్నాం కదా, ఈ బోర్డులో ఉన్న పదాలు ఖచ్చితంగా రావాలి. అర్థమైందమ్మా? ప్రిపరేషన్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ది అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, ఆల్సో ది రెస్పాన్సిబిలిటీ ఫర్ డిజైనింగ్ ఆపరేటింగ్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది మేనేజ్మెంట్. అర్థమైంది నేనా? అప్పుడు ఆడిటర్ ఏం చేయాలా? ఇది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం అన్నాము ఈజ్ అసిస్టింగ్ ది ఆడిటర్ అన్నాం. ఈజ్ టు ప్రొవైడ్ ది ఆడిటర్ విత్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, బుక్స్ రికార్డ్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అర్థమైందమ్మా? డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ది ఆడిట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడిగింది మొత్తం ఇవ్వాలి. అర్థమైందా? అంటే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఫస్ట్ ఇచ్చేసేది, ఇచ్చేసిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతాడు, అడిగినప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అర్థమైందమ్మా? ఇది అయిన తర్వాత యూ షుడ్ గివ్ అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు ది ఆడిటర్. అక్కడికి పోవద్దు, ఆ పని చేయదు, ఈ పని చేయదు అని లోడపెట్టకూడదు. వాడు ఏం ఇన్ఫర్మేషన్ అడిగినా ఇవ్వాలి, ఎక్కడికి యాక్సెస్ అడిగినా ఇవ్వాలి, అట్లని చెప్పేసి డైరెక్టర్స్ బెడ్రూమ్లో అంతా యాక్సెస్ అడగకూడదు మీరు. ఓన్లీ కనెక్టెడ్ టు ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిట్. ఆబ్జెక్టివ్ ఆడిట్కి సంబంధించి మాత్రమే యూ కెన్ సీక్ అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్. ఆబ్జెక్టివ్ ఆడిట్ సంబంధించి దే కెన్ నాట్ రెస్ట్రిక్ట్ యువర్ యాక్సెస్. అర్థమైందమ్మా? ఒకవేళ ఇది రెస్ట్రిక్ట్ చేసినాడు అంటే ఇట్ బికమ్స్ లిమిటేషన్ ఆన్ ది స్కోప్ ఆఫ్ ఆడిట్. దానికి ఏం చేయాలి? ఇంకో స్టాండర్డ్ వస్తుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఏమన్నాము? ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, ఫ్రేమ్వర్క్ ఆర్ లా రెగ్యులేషన్. ఫ్రేమ్వర్క్ అంటే ఏమన్నా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, గుర్తుంది కదా? ఈస్ అ సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ విచ్ ది ఎంటిటీ సపోజ్ టు ఫాలో. ది ఎంటిటీ ఇస్ ఫాలోడ్ ఇన్ ప్రిపరేషన్ ప్రజెంటేషన్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఏమని చెప్పున్నాం అక్కడ. నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏమి? నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆడిటర్ ఏమి? ఇస్ టు అప్టైన్ అ లెటర్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఉంది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ దగ్గర రైటింగ్లో తీసుకోని పడుగుతున్నాం. ఏమని తీసుకోమంటున్నాము? దట్ దే అండర్స్టాండ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. మా పనే మాకు అర్థమైంది. ఏం వాళ్ళ పని? ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, ఆల్సో ది రెస్పాన్సిబిలిటీ ఫర్ డిజైన్, ఆపరేషన్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అండ్ అకౌంటింగ్ సిస్టమ్. ఇది మా రెస్పాన్సిబిలిటీని మాకు అర్థమైంది అని వాళ్ళు రాసి ఇవ్వాలి. అర్థమైందమ్మా? మరి మీ రెస్పాన్సిబిలిటీ ఏమి? దట్ దే హ్యావ్ ఫుల్ఫిల్డ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఇది రెస్పాన్సిబిలిటీ మాకు అర్థమైంది, మా పని మేము చేసినాము అని వాళ్ళ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అర్థమైందా? లేదంటే క్వశ్చన్లో అయినట్టు అవుతుంది. ఏమని? ఇది నీ పని నువ్వు చేయలేదని అడుగుతాడు. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఆడిటర్స్ ఒపీనియన్ డిపెండ్స్ ఆన్ ది అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. వాడికి ఏ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అప్లై అవుతుందనే దాన్ని బట్టి మనం ఏ విధంగా ఆడిటర్ రిపోర్ట్ ఇస్తామని డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అయితే, లేదా కంప్లయన్స్ ఫ్రేమ్వర్క్ అయితే. ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అయితే ఏమవుతుందమ్మా? ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అంటే ఏమవుతుంది? వెదర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ఆల్ మెటీరియల్ రెస్పెక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఫ్రేమ్వర్క్. ఒక్క నిమిషం, రివర్స్ అవ్వాలి. అక్కడిది ఎక్కడ ఎక్కడ అక్కడ టైప్ చేసిన మన వాళ్ళు. అర్థమైందమ్మా? కంప్లయన్స్ ఫ్రేమ్వర్క్ అయితే ఇది, ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అయితే. అర్థమైంది నాయన? కంప్లయన్స్ ఫ్రేమ్వర్క్ అయితే అన్ని కరెక్ట్గా ఉందా లేదా, లేదా అన్ని కంప్లై అయినారా లేదా, అవునా? అర్థమైందమ్మా? అంటే ఫ్రేమ్వర్క్తో కంప్లై అయినారా లేదా చెక్ చేస్తాం అంతే. సో ఇప్పుడు మనం రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా వెదర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ఆల్ మెటీరియల్ రెస్పెక్ట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్ ప్రకారం మీరు ప్రజెంట్ చేసినారా లేదా ఇన్ ఆల్ మెటీరియల్ రెస్పెక్ట్స్. ప్రతి దాంట్లో, ప్రతి మెటీరియల్ రెస్పెక్ట్లో
అంటే రెస్పెక్ట్ అంటే దానికి ఇచ్చే మర్యాద కాదు, ప్రతి విషయంలోనే అర్థం. అన్ని మెటీరియల్ విషయాల్లో అంటే పనికొచ్చే అన్ని విషయాల్లో ఫ్రేమ్వర్క్ని ఫాలో అయినారా కాలేదా అంతే. అర్థమైందమ్మా? అట్లా కాకుండా ఫెయిర్ ప్రెజెంటేషన్ ఫ్రేమ్వర్క్ అయితే మనకు అన్ని ఫాలో అయినారా లేదా ఇంపార్టెంట్ కాదు, అన్ని ట్రూ అండ్ ఫెయిర్ ఇస్తానా లేదా ఇంపార్టెంట్. అర్థమైందమ్మా? వెదర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఫెయిర్లీ. అర్థమైందమ్మా? ఫెయిర్లీ ఇన్ ఆల్ మెటీరియల్ రెస్పెక్ట్స్ ఆర్, లేదా సింపుల్గా చెప్పాలంటే వెదర్ దే గివ్ ఎ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆర్ నాట్, ఇది మాత్రమే చెక్ చేస్తాం. అర్థమైందా? నెక్స్ట్ ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి? ఈ కిందుండేవన్నీ ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీసే. అర్థమైందా? నేను ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ చదువుకుంటారండి. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏమి? ఇది ఆల్రెడీ మీకు సార్ చెప్పేసి ఉంటారు, ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఫాలో కావాలి ఆడిటర్ అని చెప్పేసి. ఇన్ అకార్డెన్స్ విత్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ చెప్పేస్తున్నారా? ఏనైనా చెప్పుండాలే. టు ఫాలో ది ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఆడిటర్ ఏమేమి ఫాలో కావాలి? ఫస్ట్ది ఏమి? ఇంటిగ్రిటీ. తెలుసా ఆడిటర్స్ ఇవన్నీ ఉండాల్సిందే. ఇంటిగ్రిటీ ఉండాలి, ఆబ్జెక్టివిటీ ఉండాలి. ఆబ్జెక్టివిటీ అంటే ఏ పని చేస్తానమో ఆ పని మాత్రమే చేయాలి. ఆడిట్ మీద పోతే ఆడిట్ పనే చేయాలా? అర్థమైందమ్మా? ఏ పని కోసం అక్కడ వచ్చున్నామో దాన్ని మాత్రమే మైండ్లో పెట్టుకుని దానికోసం మేము రాక్ చేయాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ కాంపిటెన్స్, ఆ పని చేయడానికి కావాల్సిన క్యాపబిలిటీ మీ దగ్గర ఉండాలి. డ్యూ కేర్, జాగ్రత్తగా చేయాలి, నెగ్లిజెంట్గా చేయకూడదు. అర్థమైందనైనా? కాన్ఫిడెన్షియాలిటీ, మీకు ఆల్రెడీ తెలుసు, డేటా మీరు ఎక్కడ బయట లీక్ చేయకూడదు. ప్రొఫెషనల్ బిహేవియర్, అర్థమైందమ్మా? ఆడిట్ పోయేటప్పుడు జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని చందులాగా కటింగ్ చేసుకొని, అర్థమైందనైనా? ఏ హిప్ హాప్ సింగర్ లాగానో క్లబ్లో డీజే లాగానో పోకూడదు. అర్థమైందా? బయట మీకైనా ఒక రెస్పెక్ట్ ఉంటుంది, మీ నుంచి ఒక బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, దాని ప్రకారమే పోవాలి. మీ పేరు గబ్బులు ఎప్పకూడదు అని చెప్తున్నాడు అంతే. ఇవన్నీ చేస్తే ఇట్ విల్ బికమ్ వయోలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ యాజ్ పర్ ఐసీఐ. ఐసీఐ మీ మీద చర్య తీసుకోవచ్చు ఎవరైనా కంప్లైంట్ చేస్తే. అర్థమైందమ్మా? క్లియరానేనా? రైట్. నెక్స్ట్ టు మెయింటైన్ ఇండిపెండెన్స్, మెయింటైన్ చేయడం కూడా ఆడిటర్ రెస్పాన్సిబిలిటీనే. అర్థమైందమ్మా? ఇండిపెండెన్స్ అంటే 1947 కథలు రాయొద్దండి, ఇండిపెండెన్స్ అంటే ఏమైనా తెలుసు. నెక్స్ట్ ఎస్టాబ్లిష్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆడిటర్స్. క్వాలిటీ కంట్రోల్ రివ్యూర్ అన్నాం కదా, క్వాలిటీ కంట్రోల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఆడిటర్దే. నెక్స్ట్ మెయింటైన్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. ఇది చెప్పినారు సార్. ఏమిది స్కెప్టిసిజం అంటే ఏమ్మా? డౌట్ఫుల్గా చెక్ చేయడం. అర్థమైందమ్మా? డౌట్ఫుల్గా చెక్ చేయడం అనేది ఇంతకుముందు మనం మధ్యాహ్నం మాట్లాడుకున్నాం కదా, వాడు ఎక్కడ పోతాడు, ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మనకు అవసరం లేదు. వాటిలో విషయం, వాటి విషయంలో పర్సనల్ డౌట్లు ఎంకరేజ్ చేయొద్దండి. ఆడిట్లో మీ డౌట్లు దేంట్లో ఉండాలా? పర్చేజ్ బిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సాలరీ బిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వయోలేషన్ కరెక్ట్గా ఉందా, కట్ ఆఫ్ బిల్స్ కరెక్ట్గా ఉన్నాయా, వీటిలో మీ డౌట్ ఉండాలి. అర్థమైందమ్మా? అర్థమవుతుందా? వాడు హిందూనా ముస్లిమా? అర్థమవుతుందా? వాడు ఇంట్లో నైట్ ప్యాంట్ వేసుకుంటాడా, పంచు కట్టుకుంటాడా, ఈ మీకు అవసరంలా. ఆటి విషయంలో మీ స్కెప్టిసిజం అవసరం లేదు. స్కెప్టిసిజం దేంట్లో మెయింటైన్ చేయాలి? యూ షుడ్ బి ప్రొఫెషనల్లీ స్కెప్టిక్. ఆడిటర్ షుడ్ మెయింటైన్ స్కెప్టిసిజం రెండు తంతర పట్టుకొని. అన్నింటిలో డౌట్ ఉండకూడదు, దేంట్లో ఉండాలా? ఈ షుడ్ ఓన్లీ బి ప్రొఫెషనల్, అంటే ప్రొఫెషన్ సంబంధించి మాత్రమే స్కెప్టిసిజం ఉండాలి. అర్థమవుతుందా? బీయింగ్ అలర్ట్ టు దేనికి? డౌట్లు దేనిలో రావాలా? ఆడిట్ ఎవిడెన్స్ దట్ కాంట్రాడిక్ట్ వన్ అనదర్. ఇన్కన్సిస్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చదువుకున్న పోతున్నా. అర్థమైందా? ఆడిట్ ఎవిడెన్స్ దట్ కాంట్రాడిక్ట్ వన్ అనదర్. నెక్స్ట్ డాక్యుమెంట్స్ హూస్ రిలయబిలిటీ ఆర్ బీయింగ్ డౌటెడ్. దేనైతే నమ్మొచ్చో, సే ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ బిల్ ఉంది, లేకపోతే ఎక్స్పెండిచర్ ఓచర్ ఉంది, ఆటో బిల్ ఉంది, దాని రిలయబిలిటీ 100 చేసిన పేపర్ మీద ఉంది అనుకుందాం. అట్లాంటి వాటిని ఇది కరెక్టా కాదని డౌట్ పడవచ్చు. నెక్స్ట్ కండిషన్ సజెస్టింగ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్రాడ్, వాటి విషయంలో మీరు డౌట్ఫుల్గా ఉండాలి. ఇంటర్నల్ కంట్రోలే లేదు. అర్థమైందమ్మా? బిల్లు ప్రిపేర్ చేసేవాడు, శాంక్షన్ చేసేవాడు ఇద్దరు ఒకటే. అట్లాంటి విషయంలో డౌట్ఫుల్గానే ఉండాలి, ఎందుకంటే అక్కడ ఫ్రాడ్ ఉండొచ్చు, మిస్టేక్మెంట్ ఉండొచ్చు. నెక్స్ట్ సర్కమ్స్టాన్సెస్ సజెస్ట్ నీడ్ ఫర్ అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్. ఎక్కడెక్కడైతే ఆడిట్ ప్రొసీజర్ ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ ఇన్ఫర్మేషన్ అన్నాము, అక్కడ అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్ ఉండాలని ఉండదా? ఇట్లాంటి వాడి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. సర్కమ్స్టాన్సెస్ సజెస్ట్ నీడ్ ఫర్ అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్. వాట్ ఆర్ ది ఏరియాస్ దట్ రిక్వైర్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం ఫ్రమ్ ది ఆడిటర్ అనగానే 4 పాయింట్ రాయాల. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఆఫ్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. ఇది కరెక్టా కాదా అని మీరు కొన్నిసార్లు జడ్జ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందమ్మా? ఆ జడ్జ్మెంట్ కూడా మీ పర్సనల్ జడ్జ్మెంట్ అవసరం లేదు. ఏం కావాలా? ఇట్ షుడ్ బి ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. వాడు మంచోడా కదా మీకు అవసరం లే. అర్థమైందమ్మా? వాడు డైలీ ఇంట్లో తాగుతాడా తాగడం మీకు అవసరం లేదు. ఎంప్లాయీ ఉంటే వెదర్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ హీఈస్ కాంపిటెంట్ టు పర్ఫామ్ ది వర్క్ ఆర్ నాట్ కావాలి. అర్థమైందమ్మా? ఒక చేసిన వాడు చేసిన వర్క్లో మిస్టేట్మెంట్స్ ఉన్నాయా లేవా, ఈ జడ్జ్మెంట్ కావాలి. అర్థమైందమ్మా? వాడు పోయేటప్పుడు ఇంటికి బండిలో పోతాడా, కారులో పోతాడా, లేదా బస్సులో పోతాడా, ఏమన్నా పడి చచ్చిపోతాడా, ఈ జడ్జ్మెంట్లు మీకు అవసరం లేదు.
అర్థమైందమ్మా. ఈ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ దేంట్లో కావాలి? ఫర్ అసెస్మెంట్ ఆఫ్ మెటీరియాలిటీ అండ్ ఆడిట్ రిస్క్. స్టార్టింగ్లోనే ఆడిట్ రిస్క్ మీరు రిస్క్ అసెస్మెంట్ చేయాలి అన్నాం, అర్థమవుతుందా? ఈ రిస్క్ అసెస్మెంట్ చేయడం కూడా ప్రొఫెషనల్గా చేయాలి, మెటీరియాలిటీ కూడా ప్రొఫెషనల్గానే చేయాలి, అర్థమైందమ్మా. రిస్క్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఆడిట్ ప్రొసీజర్లో నార్మల్గా చెప్పుకున్నప్పుడు పొద్దున్న చెప్పినప్పుడు ఏం చెప్పినాము? రిస్క్ అసెస్మెంట్ అయిన తర్వాత ఏం చెప్తాము, ఏం చేస్తామన్నాము? నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ డిసైడ్ చేయాలి. ఎట్లా డిసైడ్ చేయాలా? దట్ జడ్జ్మెంట్ షుడ్ ఆల్సో బి ప్రొఫెషనల్. ఇంత అవసరమవుతుంది, ఈ టెస్ట్లో అవసరమవుతుంది డిసైడ్ చేయాలా, అర్థమవుతుందమ్మా. నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసెస్ కూడా ప్రొఫెషనల్గా చేయాలా. నెక్స్ట్, ఈ చేసేటప్పుడు, ఈ వర్క్ చేసేటప్పుడు నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ డిసైడ్ చేసిన తర్వాత వర్క్ పర్ఫామ్ చేస్తారు కదా, పర్ఫామ్ చేసినప్పుడు ఏం వస్తుందన్నాము? యూ విల్ కలెక్ట్ ది ఆడిట్ ఎవిడెన్స్, యూ విల్ నోట్ డౌన్ ది అబ్జర్వేషన్స్. ఆడిట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు, అబ్జర్వేషన్స్ నోట్ డౌన్ చేసుకుంటారని చెప్పినాం. ఇవి సరిపోతాయి సరిపోవా? ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్, అర్థమవుతుందమ్మా. సఫిషియన్సీ ఆర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ సఫిషియన్సీ అండ్ అప్రాప్రియేట్నెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. మీరు కలెక్ట్ చేసిన ఆడిట్ ఎవిడెన్స్ ఫ్రమ్ ది దేన్ నుంచి, ఆడిట్ ప్రొసీజర్స్, నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ డిసైడ్ చేసుకుని పర్ఫామ్ చేస్తారు కదా, వీటి నుంచి వచ్చిన ఆడిట్ ఎవిడెన్స్ సరిపోతాయా సరిపోవా, పనికొస్తాయా పనికిరావా? సఫిషియన్సీ, అప్రాప్రియేట్నెస్, పనికొస్తాయా పనికిరావా? పనికొస్తాయి అంటే సఫిషియన్సీ, సరిపోతాయా సరిపోవా? ఒకవేళ సరిపోవు, యూ హ్యావ్ టు మేక్ ఎ మాడిఫికేషన్ టు ది నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్, అర్థమైందమ్మా. నెక్స్ట్, ఎవాల్యుయేషన్ ఆఫ్ మేనేజ్మెంట్స్ జడ్జ్మెంట్స్. కొన్నిసార్లు మేనేజ్మెంట్ దీని కాస్ట్ ఇంత ఏం జడ్జ్ చేస్తుంది. కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ విచ్ ఎవర్ ఇస్ లాయర్ అన్నాం. నెట్ రియలైజబుల్ వాల్యూ ఇంత మేనేజ్మెంట్ చెప్తుంది, అది మేనేజ్మెంట్ చెప్పడం కరెక్టా తప్ప, అర్థమైందమ్మా. అసెట్ తీసుకుంటే దాని రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ఇంత అని చెప్తుంది. రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ 4 ఇయర్స్ అని చెప్తుంది ఒక అసెట్కి. ఆ 4 ఇయర్స్ అనేది మీ ఒపీనియన్లో కరెక్టా తప్ప, అర్థమైందా? నేనా అర్థమవుతుందా? ఇది చెక్ చేయాలి. నెక్స్ట్, డ్రాయింగ్ కన్క్లూజన్స్ బేస్డ్ ఆన్ ఆడిట్ ఎవిడెన్స్. ఈ ఫస్ట్ 1, 2, 3 ఈ 4 పాయింట్లు మధ్యలో ఇది తప్పిస్తే, ఈ 4 పాయింట్లు పొద్దున మనం మాట్లాడుకున్న సీరియల్లోనే ఉంటాయి. ఎక్కడెక్కడ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ వాడాలి, ఎక్కడ వాడతారు, వారు అసెసింగ్ ది రిస్క్, స్టార్టింగ్లో ఆడిట్ ఏం చేస్తామో, ఆడిట్ చేసే ప్రొసీజర్ మొత్తం ఇక్కడ 5 పాయింట్లో ఉంటుంది, ఫస్ట్ 4 పాయింట్స్లో. అర్థమైందమ్మా. ఫస్ట్ ఎప్పుడు చేయాలా? అసెస్మెంట్ ఆఫ్ మెటీరియాలిటీ అండ్ ఆడిట్ రిస్క్. దీంట్లో ఎంత ఏదేది మెటీరియల్ ఉంది, ఎంత రిస్క్ ఉంది, రిస్క్ డిటర్మైన్ చేసిన తర్వాత ఏం చేస్తారు, నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసెస్, దాన్ని డిసైడ్ చేయడంలో కూడా మీ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అవసరం అవుతుంది. ఇది చేసేటప్పుడు ఏమవుతుంది, యూ విల్ కలెక్ట్ ఆడిట్ ఎవిడెన్స్. ఈ ఆడిట్ ఎవిడెన్స్ సఫిషియంటా అప్రాప్రియేటా? సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ నుంచి ఆల్రెడీ చదువుకున్నాం, అర్థమైందమ్మా. ఇది అయిన తర్వాత ఈ ఆడిట్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారు, యూ విల్ ఫామ్ అన్ ఒపీనియన్. ఆడిట్ కంప్లీషన్ మెమరాండం రాసుకుంటారు, విల్ ఫామ్ అన్ ఒపీనియన్, అర్థమైందా? ఈ ఒపీనియన్ ఫామ్ చేసుకోవడంలో కూడా యూ షుడ్ బి ప్రొఫెషనల్. అక్కడ కూడా మీ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ యూస్ చేయాలి. కొత్తగా వచ్చిన పాయింట్ ఏమి, కొత్తగా వచ్చిన పాయింట్, దేర్ విల్ బి సమ్ ఐటమ్స్ వేర్ ది మేనేజ్మెంట్ జడ్జ్మెంట్ విల్ బి ది అల్టిమేట్ థింగ్, అర్థమైందా? నెట్ రిలైజబుల్ వాల్యూ ఇంతే అని చెప్తారు, రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ఇంతే అని చెప్తారు, ఇది కరెంట్ ఇన్వెస్ట్మెంట్, ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాడు. అది డిపెండ్స్ ఆన్ ది ఓన్లీ, ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది ఒపీనియన్ ఆర్ ఇంటెన్షన్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అంతే. వాడు కరెంట్ అంటే కరెంట్, లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అర్థమైందమ్మా. వాడి స్టాండ్ని ఎవాల్యుయేట్ చేయడంలో కూడా యూ షుడ్ బి ప్రొఫెషనల్, అర్థమైందా? ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చి ఇట్ ఇస్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటాడు, కానీ వాడు దాన్ని 10 ఏళ్ళుగా అమ్మడం లేదు, దాన్ని కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఒప్పుకుంటాడా? అక్కడ మీ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ యూస్ చేయాలా, అర్థమైందమ్మా. నెక్స్ట్, టు అబ్టైన్ సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్, ఇది కూడా ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీనే. సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్స్ అంటే ఏమైనా ఆల్రెడీ మనం ఆడుకునేసాం. సఫిషియన్సీ అంటే క్వాంటిటీ, అప్రాప్రియేట్నెస్ అంటే క్వాలిటీ ఆఫ్ ద ఆడిట్ ఎవిడెన్స్. టు అసెస్ అండ్ రెడ్యూస్ ఆడిట్ రిస్క్ టు అన్ అక్సెప్టబ్లీ లో లెవెల్, ఆడిట్ రిస్క్ మినిమంకి వచ్చేసింది, దీనివల్ల పెద్ద రిస్క్ లేదనిపించేంత వరకు రిస్క్ అసెస్మెంట్ చేసుకుంటూ ఉండాలి. నేచర్ అండ్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ని మార్చుకుంటూ ఉండాలి, అర్థమైందమ్మా. ఇప్పుడు ఈ ఆడిట్ ఒపీనియన్ ఇవ్వడం వల్ల పెద్ద రిస్క్ ఏం లేదు, నేను ధైర్యంగా ఆడిట్ రిపోర్ట్ ఇవ్వచ్చు అనిపించేంత వరకు మీరు ఏం చేయాలా, ఆడిట్ చేస్తూనే ఉండాలి, అర్థమైందమ్మా. నేను క్లీన్ రిపోర్ట్ ఇచ్చే రేపు బుక్ అయిపోతానేమో డౌట్ ఉంది, యూ విల్ పర్ఫామ్ మోర్ ఆడిట్ ప్రొసీజర్స్, అర్థమవుతుందా? అదే చెప్తాను ఇక్కడ, టు అసెస్ అండ్ రిడ్యూస్ ది రిస్క్ ఆఫ్ ఆడిట్ ఆర్ ఆడిట్ రిస్క్ టు అన్ అక్సెప్టబుల్ లో లెవెల్. ఎట్లా తీసుకొని రావాలి, అక్సెప్టబుల్ లో లెవెల్ తీసుకొని రావాలంటే తాడు ఉంటుంది, దాన్ని పట్టుకొని కిందకి లాగుతారా? తాడు పట్టుకుని కిందకి లాగడం కాదు, అర్థమైందమ్మా. రిడ్యూసింగ్ ది ఆడిట్ రిస్క్ టు అన్ అక్సెప్టబుల్ లో లెవెల్ అంటే రిస్క్ పర్వాలేదు, మేనేజబుల్, నష్టం లేదు అనిపించేంత వరకు దాన్ని కిందకి తీసుకొని రావడం అంటే అర్థమేమి? రెడ్యూసింగ్ ది రిస్క్ అంటే ఏమర్థము? ఎక్కువ ఆడిట్ ప్రొసెస్ పర్ఫామ్ చేసి ఎక్కువ ఆడిట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని పర్వాలేదు అని మీకు ఒక నమ్మకం తెచ్చుకోవడం, ఫార్మింగ్ అండ్ అష్యూరెన్స్, అర్థమవుతుందా? నేను అర్థమవుతుందా? అక్కడే ఆడిట్ రిస్క్ అంటే ఏమి ఎక్స్ప్లెయిన్ చేసినాం, ఇన్హరెంట్ రిస్క్ అంటే ఏమి, కంట్రోల్ రిస్క్ అంటే ఏమి,
డిటెక్షన్ రిస్క్ అంటే ఏమి, ఆడ బోల్డ్ చేసిన పదాలు ఇంపార్టెంట్, ఇన్హరెంట్ రిస్క్ అంటే ఏమి, ససెప్టబిలిటీ ఆఫ్ అన్ అసర్షన్. అసర్షన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, అర్థమైందమ్మా, ససెప్టబిలిటీ ఆఫ్ అన్ అసర్షన్ అబౌట్ అసర్షన్స్ దేని గురించి ఉంటాయి, క్లాసెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అకౌంట్ బ్యాలెన్సెస్ ఆర్ డిస్క్లోజర్, ససెప్టబిలిటీ టు మిస్స్టేట్మెంట్. అర్థమవుతుందమ్మా, దట్ వుడ్ బి మెటీరియల్, మెటీరియల్ మిస్టేట్మెంట్ మాత్రమే మనకి ఇక్కడ అవసరం. చిన్న చిన్న మిస్టేట్మెంట్స్ మనం పట్టించుకోవాల్సిన పని లేదు, లేదా ఇమ్మీడియల్ మిస్టేక్స్ పట్టించుకునే పని లేదు, ఏదో ఇండివిజువల్లీ ఆర్ వెన్ అగ్రిగేటెడ్, ఇది ఇంపార్టెంట్ వర్క్ వర్డ్. అర్థమవుతుందమ్మా, ఇండివిజువల్గా కానీ అన్ని మిస్టేట్మెంట్స్ని కలుపుకుంటే కానీ, అంటే ఒకరోజు 120 రూపాయలు పెద్ద ప్రాబ్లం కాదు, ప్రతిరోజు 120 రూపాయలు అయితే ఇట్ బికమ్స్ మెటీరియల్. అర్థమవుతుందమ్మా, ఇండివిజువల్గా మాత్రమే చెక్ చేయాల్సిన పని లేదు, యూ హావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ అగ్రిగేట్ ఆల్సో కంటైన్స్ మిస్టేట్మెంట్ బిఫోర్ కన్సిడరేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఏమీ లేవనుకుంటే ఆ ఐటెంలో మిస్టేట్మెంట్స్ ఉంటాయా ఉండవా అనేది దాన్ని ఏమంటాము, ఇన్హరెంట్ రిస్క్ అంటాము. కంట్రోల్ రిస్క్ అంటే రిస్క్ దట్ ది ఇంటర్నల్ కంట్రోల్ విల్ నాట్ ప్రివెంట్ ది ఫ్రాడ్ ఆర్ మిస్టేట్మెంట్. అర్థమైందమ్మా, ఈ రిస్క్ ద అసర్షన్ అబౌట్ ఏ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అకౌంట్ బ్యాలెన్స్ ఆఫ్ డిస్క్లోజర్ వుడ్ బి మెటీరియల్ మిస్టేట్మెంట్ అవ్వాలి, ఇండివిజువల్గా కానీ అగ్రిగేటర్ కానీ, అగ్రిగేట్ విత్ అదర్ మిస్టేట్మెంట్స్ విల్ నాట్ బి ప్రివెంటర్ డిటెక్టెడ్ ఆర్ కరెక్టెడ్ అనే టైమ్లీ బేసిస్లో ప్రివెన్షన్, డిటెక్షన్, కరెక్షన్ మూడు జరగకపోవచ్చు. దాన్ని ఏముంటాము, కంట్రోల్ రిస్క్ అంటాము. డిటెక్షన్ రిస్క్ అంటే మీరు ఎంప్లాయ్ చేసే ఆడిట్ ప్రొసీజర్స్ విల్ నాట్ ఫైండ్ అవుట్ ఏ మెటీరియల్ మిస్టేట్మెంట్. అర్థమవుతుందమ్మా, ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్డ్ బై ది ఆడిటర్ డూ నాట్ డిటెక్ట్ ఏ మిస్టేట్మెంట్, అది ఇండివిజువల్గా ఉండొచ్చు ఆర్ ఇన్ అగ్రిగేషన్ విత్ అదర్ మిస్టేట్మెంట్స్ ఉండొచ్చు. అర్థమైంది నేనా? నెక్స్ట్ టు కన్సిడర్ ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్. ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్ ఏమేమి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ నీడ్ టు బి కండక్టెడ్ విత్ ఇన్ ఏ రీజనబుల్ టైం పీరియడ్ అండ్ రీజనబుల్ కాస్ట్. నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే వెదర్ ఇట్ ఇస్ కంప్లయన్స్ ఫ్రేమ్వర్క్ ఆర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఇస్ ది టెస్ట్ నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ మనం చేస్తాం అనేది, యూఆర్ నాట్ కంప్లీట్లీ టెస్టింగ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ నీడ్ ఫర్ ది నీడ్ టు బి కండక్టెడ్ విత్ ఇన్ ఏ టైం పీరియడ్లో కంప్లీట్ చేయాలి, రీజనబుల్ కాస్ట్ ఆర్ బడ్జెట్లో కంప్లీట్ చేయాలి, ఇవన్నీ ఏమవుతాయి, ఇన్హరెంట్ లిమిటేషన్స్. ఈ ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఉండడం వల్ల ఏం చేస్తాడు, ది ఆడిటర్ హ్యాస్ టు ప్లాన్ ది ఆడిట్, డైరెక్ట్ ది ఎఫర్ట్స్ టు ది మెటీరియల్ ఐటమ్స్. అర్థమవుతుందమ్మా, మెటీరియల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, పనికొచ్చే ఐటమ్స్ ఏమి ఉంటాయో దానికి మాత్రమే యూ విల్ డైరెక్ట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ యువర్ టీమ్. అర్థమైంది నేనా? ఆడ కింద పదం ఎగిరిపోయింది, మీరు నోట్ చేసుకునేసండి. అర్థమవుతుందా? నెక్స్ట్ వర్డ్, నెక్స్ట్ డ్యూటీ ఆఫ్ ఆడిటర్ ఏమి, ఇస్ టు కన్సిడర్ మెటీరియాలిటీ, ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ ది ఆడిట్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ ఉంది కదా. ఆడిట్ ఎవిడెన్స్ మీద, ఆడిట్లో మీద మొత్తంగా మీరు ఏం చేస్తారంటే ఈ మూడే, యూ ప్లాన్ ది ఆడిట్, అర్థమైందమ్మా, యూర్ పర్ఫార్మ్ ది ఆడిట్, పర్ఫామ్ చేసినప్పుడు మీకు ఎవిడెన్స్ వస్తుంది, యూ ఎవాల్యుయేట్ ది ఎవిడెన్స్. ఈ మూడిట్లో యూ విల్ హ్యావ్ టు కన్సిడర్ మెటీరియాలిటీ. పొద్దున్న మూడు పదాలు చదువుకున్నాం వరుసగా, ఏమేమి పదాలు అవి? రిలయబిలిటీ, రిలవెన్స్, మెటీరియాలిటీ. అర్థమవుతుందా? రిలయబిలిటీ అండ్ రిలవెన్స్ రెండు ప్లానింగ్ అండ్ పర్ఫార్మెన్స్లోనే చెక్ చేసేస్తారు. అర్థమైందా? మెటీరియాలిటీ కెన్ బి ఇండివిజువల్ ఆర్ ఇన్ అగ్రిగేట్. కాబట్టి మెటీరియాలిటీ కంప్లీట్ జడ్జ్మెంటు ఆడిట్ చేసినప్పుడే చెప్పలేరు. 120 రూపీస్ ఒకసారి దొరికింది అప్పుడే చెప్పేస్తారా, మిగతా దాంట్లో కూడా 120 ఉంటుందని చెప్పలేము. సో ఇప్పుడు ఆ 120 రూపీస్ రిలవెంటా రిలయబుల్ చెక్ చేసేస్తారు. మెటీరియల్ కథ ఎప్పుడు చెక్ చేస్తారు? మొత్తం కలిపిన తర్వాత చెక్ చేయాలి. అర్థమైందమ్మా? సో ఇప్పుడు యూ హ్యావ్ టు కన్సిడర్ మెటీరియాలిటీ ఇన్ ప్లానింగ్, పర్ఫార్మింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. అర్థమైందా? నెక్స్ట్ టు కంప్లై విత్ ది అదర్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్. హెడ్డింగ్లో చెప్పుకున్నాం కదా, అర్థమైందా, అన్ని స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్తో కంప్లై చేయాలి. టు కంప్లై విత్ అదర్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్, ఈ ఆడిటింగ్ స్టాండర్డ్స్తో కంప్లై కావద్దని కాదు, ఈ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఇక్కడ వరకు కంప్లై అయిపోతారు, అయిపోయిన తర్వాత మిగతా స్టాండర్డ్స్తో కూడా నువ్వు కంప్లై కావాలి. అర్థమైందమ్మా? నెక్స్ట్ as a basis of auditor's opinion, standards require the auditor to obtain a reasonable level of assurance that the financial statements are as a whole are free from material misstatements due to fraud or error, or simply a misstatement nunchi free ga undi. Mee opinion ki basis ga standards and auditing prakaram em cheyamantunnamo, standards and auditing require the auditor ni em cheyamantundi standards and auditing, you have to obtain a reasonable level of assurance, reasonable ga certain ga undali. వాట్ ఈస్ ఎ రీజనబుల్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్? ఇంతకుముందు మాట్లాడుకున్నాం మన క్లాస్లో, వాట్ ఈస్ రీజనబుల్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్? రీజనబుల్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ ఈస్ ఆల్వేస్ ఏ హై లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్, ఎందుకంటే మీ ఒపీనియన్ బేస్ చేసుకొని చాలామంది డిసైడ్ చేసుకోవాలి కాబట్టి. రీజనబుల్ లెవెల్ ఎప్పుడు అబ్సల్యూట్ కాదు, ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ అన్నాము, ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ
హై లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్, ఇంతకంటే ఎక్కువ అష్యూరెంస్ అవసరం ఉండకపోవచ్చు అనిపించేంత వరకు యూ హ్యావ్ టు అబ్టైన్ అ రీజనబుల్ అష్యూరెన్స్. ఏమిది, ఫస్ట్ నిన్ను నువ్వు కన్విన్స్ అవ్వాలి దీ స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్ స్టేట్మెంట్స్ డ్యూ టు ఫ్రాడ్ ఆర్ ఎర్రర్. అర్థమైందమ్మా, నువ్వు కన్విన్స్ అయిన తర్వాత నీ రిపోర్ట్లో బయటదినని చెప్పచ్చు. అర్థమైందా? కాబట్టి స్టాండర్డ్స్లో ఏం చెప్తాను, స్టాండర్డ్స్ రిక్వైర్ ది ఆడిటర్ మిమ్మల్ని ఏం చేయమంటుంది, ఫస్ట్ నువ్వు అప్టైన్ రీజనబుల్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్, ఆడిట్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం ద్వారా ఒపీనియన్ ఫామ్ చేసుకుంటావు కదా. ఏనైనా మీరు ఒపీనియన్ ఫామ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు బి ష్యూర్ దట్ యూ హ్యావ్ టు బి అష్యూర్ దట్ యూ షుడ్ బి ష్యూర్ దట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్ స్టేట్మెంట్స్ డ్యూ టు ఫ్రాడ్ ఆర్ ఎర్రర్, ఫ్రాడ్ ఎర్రర్ లేకుండా ఉన్నాయని చెప్పేసి. ఇఫ్ యూ ఆర్ ష్యూర్ యూ హ్యావ్ కంప్లైడ్ విత్ ది స్టాండర్డ్ అండ్ దెన్ యూ కెన్ ఎక్స్ప్రెస్ అన్ ఆడిట్ ఒపీనియన్. అర్థమైందమ్మా? నెక్స్ట్ స్టాండర్డ్ SA 210 రేపు చూద్దాం. అర్థమైందా?